కొన్నిసార్లు మీకు స్వస్థత కావాలంటే ఈ మూడు వాక్యాలు పొద్దున సాయంత్రము రాత్రి ఎన్నిసార్లు చదవగలితే అన్నిసార్లు చదవండి అని వాళ్ళకి ఆ వాక్యాలు రాసిచ్చి పంపించినప్పుడు వచ్చేవారం వచ్చిన తర్వాత ఏం చేసినారు, సాక్ష్యాలు చెప్పడం మొదలుపెట్టినారు. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు దేవుని శక్తి నా మీదకి వచ్చి నేను స్వస్థత పొందుకున్నానని. ఆయన ఎట్లా స్వస్థపరిచినాడంట, ఆయన వాక్కును పంపించి ప్రజలను స్వస్థపరిచినాడు. ఏం పంపించి స్వస్థపరిచినాడు, ఆయన మాట, ఆయన వాక్కు పంపించి ఆయన స్వస్థపరిచినాడు. ఆయన వాక్కు వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. నీ ఆకు వాడక, నీ ఆరోగ్యం క్షీణించక, ఎంతనైతే ఇక్కడ స్వస్థత కావాలని ఆశపడతా ఉన్నారో, మీ శరీరంలో ఎముకలు బలహీనమైపోయినాయి, మెడ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కదా డాక్టర్ల దగ్గరికి పోయి ఎన్ని మందులు వేసుకున్నా అది పనికి రావట్లేదంటే నీకు కావాల్సింది మందులు కాదు, నీకు కావాల్సింది అన్నిటికంటే మించిన దేవుని వాక్యము. దేవుని వాక్యం నువ్వు చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు నీ ఆకు, వాడిపోయిన ఆకు కూడా తిరిగి జీవాన్ని పొందుకుంటుంది కదా. ఎండిన ఎముకలకు దేవుడు జీవాన్ని ప్రసాదించి ఒక సైన్యంగా మార్చగలిగిన దేవుడు. అందుకు దేవుని బిడ్డలుగా మనము మన జీవితంలో మహిమ చూడాలంటే, మన జీవితంలో దేవుని కార్యాలు చూడాలంటే, మన జీవితంలో మన ప్రార్థనల ద్వారా దేవుని శక్తి అనుభవించాలని అంటే నువ్వు వాక్యంతో నిండిన వాడిగా ఉండాలి కదా. దాని తర్వాత ఏమని రాయబడ్డది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. తన కాలమందు అంటే దాని అర్థం ఏంది, ఏ కాలంలో నువ్వు ఫలించాలో, ఏ కాలంలో నువ్వు ఫలాన్ని తీసుకురావాలో ఆ కాలంలో నువ్వు ఫలిస్తావంట. హల్లెలూయా చెప్దాం ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు ఒక చెట్టుని చూసి దాన్ని శపించినాడు. ఎందుకు, ఆ చెట్టుకి ఫలాలు లేనందుకు. ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి పోయినప్పుడు ఆ చెట్టుకి ఏ ఫలాలు లేకపోతే దాన్ని శపిస్తే మరుసటి రోజు ఏమైపోయింది, ఆ చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది. పేతురు అంటాడు ప్రభుతో, ప్రభా నిన్న నువ్వు శపించినావు ఈ చెట్టుని, అది వేళ్లతో సహా ఎండిపోయింది చూడండి ప్రభా అని. అయితే ఫలము లేని చెట్టుని చూసి ప్రభు ఏం చేసినాడు, శపించినాడు. అయితే వాక్యాన్ని చదివేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడంట తన కాలంలో ఫలిస్తాడంట. హల్లెలూయా కదా. ఈరోజు చాలామంది ఆయన వాళ్ళకి ఎన్నో కాలాలు దాటిపోతూ ఉన్నాయి. ప్రభు వస్తున్నాడు, దర్శిస్తూ ఉన్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు, కాలాలు దాటిపోతూ ఉన్నాయి. మారు మనస్సుకి తగిన ఫలము కనబడటం లేదు, మారు మనస్సుకి తగిన ఆ మహిమ కనబడటం లేదు, మారు మనస్సుకి తగిన ఆ యొక్క శక్తి కనబడతలేదు. ప్రతి క్రైస్తవుడు శక్తితో నిండిన వాడిగా, మహిమతో నిండిన వాడిగా ఉండాలి. ఒకప్పుడు మనము పాపం నుండి విడిపింపబడి ఇప్పుడు మహిమ స్వరూపి అయిన దేవుణ్ణి మన జీవితంలో కలిగి ఉన్నాము. ఆ మహిమ మన జీవితం ద్వారా కనబడాలి ప్రతి చోట. ఆ మహిమ, ఆ వెలుగు మన జీవితం ద్వారా అనేకులకి తెలియజేయబడాలి. కానీ ఈరోజు మనమే చీకట్లో ఉండడానికి కారణం ఏంది అనంటే వాక్యాన్ని ధ్యానించకపోవడము, వాక్యాన్ని చదవకపోవడము, వాక్యాన్ని ఎంత చదవాలో అంత తీసుకోకపోవడము కదా. దావీదు మహారాజు అంటాడు, ఒక యవనస్తుడు పాపం చేయకుండా తనని తాను ఎట్లా కాపాడుకుంటాడంట, దేవుని వాక్యాన్ని తన హృదయంలో దాచుకునుట ద్వారా. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన గుండెల్లో దాచుకునే కెపాసిటీ మనకుంది. హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా కదా. ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని అడిగినాను, లేక మీరు ఎప్పుడైనా మీలో మీరు ప్రశ్నించుకున్నారనుకోండి, ఎంత వాక్యము నాలో ఉంది, ఎంత వాక్యాన్ని నాలో నేను దాచుకున్నాను, ఎంత వాక్యాన్ని నాలో నేను నింపుకున్నాను అని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఏ జవాబు వస్తుంది మీకు, దేంతో నిండి ఉన్నావు నువ్వు, ఎంత వాక్యము నీలో ఉన్నది. ఒక యవనస్తుడు పాపం చేయొద్దంటే అతడు దేంతో నిండి ఉండాలంట, వాక్యముతో నిండినవాడిగా, వాక్యాన్ని లోపల దాచుకున్నవాడిగా ఉండాలంట. హల్లెలూయా చెప్దామా ఒకసారి. ఓకే, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే నుండును. దాని తర్వాత ఈ మాట బైబిల్లో ఇంకో దగ్గర ఎక్కడ రాయబడడం నేను చూడలే, ఏముందో చూడండి అక్కడ. అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ ఎంతమంది ఏది చేస్తున్నా బ్రదర్ అది నేను ఆశీర్వాదం చూస్తలేను, ఏది చేస్తున్నా, ఏ బిజినెస్ చేతిలో పట్టుకున్నా, ఏ ఉద్యోగం కొరకు చూస్తున్నా, ఏది పనులు జరుగుతలేవు, నాకు నష్టాలు జరుగుతున్నాయి కదా. చాలామంది చెప్తా ఉంటారు, బ్రదర్ ఉద్యోగం దొరకలేదు, దొరికితే 3 నెలల్లో తీసేస్తున్నారు, లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్లో లాభాలు లేకుండా నష్టాల్లో పడిపోతా ఉన్నాం. ఇక్కడ ఏముంది, అతడు చేయునదంతయు అంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. ఒక వ్యక్తి దేవుని వాక్యం యందు ఆనందిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానిస్తే నీటి కాల్వల యోరను నాటబడిన వాడిగా ఉంటాడు, ఆకు వాడక ఉంటాడు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగుంటాడు,
నాలుగవది అతడు చేయునదంతయు సఫలమగును, అంటే అంతయు కొంత కాదు, ఏది చేస్తే అది సక్సెస్. సక్సెస్ ఎక్కడి నుండి వస్తుంది? దేవుని వాక్యంలో నుండి వస్తుంది కదా. అయ్యో నేను ప్రతిరోజు గంట ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతలేను, వాక్యం ఎప్పుడో నెలకొకసారో లేక రెండు వారాలకు ఒకసారో వారానికి ఒకసారో చదువుతూ ఉన్నా కదా, నీ జీవితంలో విజయాన్ని తీసుకొచ్చేది దేవుని వాక్యం. అతడు చేయునదంతయు సఫలమగును, నువ్వు దేంట్లో చేయబెడితే అది సక్సెస్ అవుతుంది. ఎందుకు సక్సెస్ అవుతుంది? దేవుని వాక్యంతో నిండిన వాడివి కనుక. ఒక వ్యక్తి దేవుని వాక్యంతో నిండిపోతే, ఒక వ్యక్తి దేవుని వాక్యంతో తనను తాను నింపుకుంటే అతడు ఏమవుతాడు? నీటి కాల్వల దగ్గర ఉంటాడు, ఫలించే చెట్టులాగుంటాడు, ఆరోగ్యం క్షీణించదు. నాలుగోది, సక్సెస్ నిన్ను వెంటాడుతుంది. ప్రార్థన ద్వారా సక్సెస్ వస్తుందా? వాక్యము ద్వారా సక్సెస్ వస్తుందా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ మాట రాయబడ్డది కదా, మొదటి కీర్తన రెండో వచనం మూడో వచనంలోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టుల ఆలోచన చెప్పున ఉండకండి, నా వాక్యాన్ని పట్టుకోండి అని చెప్తున్నాడు. నా వాక్యాన్ని ధ్యానించండి, నా వాక్యాన్ని ధ్యానిస్తే మీరు చేయునదంతయు సఫలమగును. ఈరోజు సక్సెస్ కోసం ఏం చేస్తూ ఉన్నాము, ఏం చేస్తున్నాము? దైవ సేవకుల దగ్గరకు పోయి తల మీద చేయి పెట్టించుకొని మేము ఈ పని చేస్తూ ఉన్నాం, దీంట్లో మాకు సక్సెస్ రావాలా. ఎగ్జామ్ ఉంది, ప్రార్థన చేయండి. లేక వివాహం కొరకు ప్రార్థన చేయండి, సక్సెస్ కావాలా. సక్సెస్ ఎక్కడి నుండి వస్తుంది? ప్రార్థన ద్వారా వస్తుందా, వాక్యం ద్వారా వస్తుందా? ఏం రాయబడ్డది అక్కడ? ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని ప్రేమిస్తాడో, వాక్యం యందు ఆనందిస్తాడో, వాక్యంతో తనంతాను నింపుకుంటాడో, వాక్యాన్ని ధ్యానిస్తాడో, అతడు చేయునదంతయు సఫలమగును. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా, ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. నీ జీవితంలో విజయాన్ని చూసి తెలుసుకోవచ్చు ఏమని, ఈ వ్యక్తి వాక్యాన్ని ధ్యానించేవాడు, ఈ వ్యక్తి వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు అని చెప్పి తెలుసుకోవచ్చు కదా. అతడు చేయనదంతయు సఫలమగును. ఒకసారి ఆలోచించండి, నువ్వు ఏది చేస్తే అది సఫలమవుతుందంట. నువ్వు ఏది చేస్తే, నువ్వు ఏది ముట్టుకుంటే అది సఫలమవుతుంది. దేవుని వాక్యంలో ఉంది కదా, యోసేపు ని బట్టి దేవుడు పోతిఫర్ ఇంటిని అంతా దీవించినాడంట. యోసేపుని బట్టి, ఎందుకు? ఆయన దేవుని మాటను తన హృదయంలో దాచుకున్నాడు. ఏమని దాచుకున్నాడు? నేను పెద్దవాడిని అయినప్పుడు దేవుడు నాకు చూపించినాడు, దేవుడు నాతో మాట్లాడినాడు, సూర్య చంద్ర నక్షత్రాలు నాకు లోబడుతున్నాయి, దేవుడు నాతో ఉన్నాడు అని ఆ మాటను తనలో దాచుకొని తనను తాను కాపాడుకున్నాడు. అందుకు దేవుడు ఆయన ఎక్కడ పోయినా ఎక్కడున్నా కూడా ఆయనను బట్టి ఆయనను దీవించినాడు. ఆయననే దీవించడం కాదు, ఆయనను బట్టి ఆయన ఎక్కడున్నాడో, ఎవరి కింద పనిచేస్తున్నా, ఎవరి ఇంట్లో ఉన్నా వాళ్ళని దీవించినాడు. యోసేపుని బట్టి మొత్తం ఐగుప్తు దీవించబడింది, మొత్తం ప్రపంచం దీవించబడింది. ఎందుకో ఒక వ్యక్తి దేవుని మాట తన గుండెల్లో దాచుకున్నాడు కాబట్టి. ఈరోజు మనకి ప్రార్థన కావాలా, ఈరోజు మనకు ఉపవాసాలు కావాలా, కానీ వాక్యం చదవాలనంటే నిద్ర వస్తుంది కదా. చాలామంది వాక్యం చదవాలనంటే బైబిల్ తెరిచి కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. ఒకసారి ఒక చాలా గొప్ప దైవ సేవకుడు చెప్పిన మాట, పాల్ యాంగిచో గారే ఆయనను పిలిపిస్తారు ఆయన సంఘానికి వాక్యం చెప్పడానికి. గొప్ప అపోస్తలుడు, ప్రపంచ దేశాలు తిరిగి 90 సంవత్సరాల దాకా బ్రతికి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన ఒక దైవ సేవకుడు. ఆయన ఏం చెప్పినాడు తెలుసా? ఆయన దగ్గరికి పోయి దేవుడు ప్రవచించి వరం ఇచ్చినాడు, గొప్ప ప్రవక్తగా అపోస్తలుడుగా ఉన్న ఆయన దగ్గరికి పోయి, నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది అని అడిగితే, తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి ప్రవచించి చెప్తాడేమో, లేక ఒక దర్శనం చూసి చెప్తాడేమో నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో అనేసి అనుకుంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? నీ బైబిల్ తీసుకురా, నువ్వు రోజు చదువుకునే నీ బైబిల్ తీసుకురమ్మని అడిగినాడు. ఏమిదేమన్నాడు? ఈరోజు ఎంతమందికి మీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో తెలుసుకోవాలని ఉంది, ఒకసారి చేయొద్దండి. నీ ఆత్మీయ జీవితం బాగుందా, ఆత్మీయ జీవితం డల్ అయిపోయిందా, వెలుగుతుందా, బాగా పైకెత్తాలా? హల్లెలూయా. ఎంతమందికి ఉంది తెలుసుకోవాలంటేనే ఈ మాట చెప్తా, లేకుంటే లేదు. ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఆ దైవ సేవకుడు ప్రార్థన చేయకుండా, నువ్వు రోజు చదివే బైబిల్ తీసుకురా అని బైబిల్ అడిగినాడు. అయితే ఆ బైబిల్ ఆయన చేతిలో పెడితే ఫస్ట్ పేజీ నుండి లాస్ట్ పేజ్ దాకా మొత్తం చూసినాడు. నా బైబిల్ చూసి ఆయన ఏం చెప్పినాడు తెలుసా? నీ ఆత్మీయ జీవితం మంచిగా ఉందన్నాడు. అయితే నేను ఆశ్చర్యపోయి ఇదేంటి, బైబిల్ చూసి ఆత్మీయ జీవితం బాగుండని ఎట్లా చెప్తున్నాడని ఆయన చూస్తూ ఉంటే నాకు అది అర్థమై, ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరి బైబిల్ డర్టీగా ఉంటుందో వాళ్ళ లైఫ్ క్లీన్గా ఉంటుందంట. ఎవరి లైఫ్ అయితే, ఎవరి బైబిల్ అయితే క్లీన్గా ఉంటుందో వాళ్ళ లైఫ్ డర్టీగా ఉంటుందంట. అంటే దాని అర్థమేంది? నీ బైబిల్ కొత్తగా ఉందనుకో నీ బ్రతుకు చెత్తగా ఉన్నట్టు. ఓకే, నీ బైబిల్ పాతగా ఉందనుకో నీ బ్రతుకు మెరుస్తూ ఉన్నట్టు అని చెప్పినాడు అన్నమాట.
అన్నాడు. ప్రార్థనకి మించి, అన్నిటికీ మించి నువ్వు మంచి సింగర్ అయి ఉండొచ్చు, నీలో వరాలు ఉండొచ్చు, ఏదున్నా కూడా, అభిషేకం ఉన్నా కూడా, వాక్యాన్ని ధ్యానించేవాడుగా లేకపోతే నీ ఆత్మీయ జీవితము ఉండాల్సిన మహిమ కలిగి ఉండదు కదా. ఆ రోజు ముద్రించబడ్డది నా గుండెల్లో. అది ఎన్నోసార్లు నేను యవనస్తుడిగా ఉన్నప్పటి నుండి మొదలు పెట్టినాను కదా, గంటలు గంటలు వాక్యం చదవడం. కొన్నిసార్లు 15 గంటలు దినానికి వాక్యం చదివిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో 1 గంట 2 గంటలు ప్రార్థన చేసిన వెంటనే పరిశుద్ధాత్మ నాతో చెప్పే మాట ఏంది తెలుసా? బైబిల్ తెరువు, వాక్యం ధ్యానించు. ఇది పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట, వాక్యాన్ని ధ్యానించు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు బలహీనులైపోవడానికి, పాపంలో పడిపోవడానికి, రకరకాలైన బంధకాల్లో పడిపోవడానికి, రకరకాలైన శోధనలలో పడిపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడం. యేసు ప్రభు దేవుని వాక్యమై ఉన్నాడు కదా, ఆ వాక్యమై ఉన్న యేసయ్య అన్నాడు, శోధనలో పడకుండునట్లు ప్రార్థన చేయడు. ఎప్పుడన్నాడు అది? ఆ వాక్కు విడుదలైంది. వాక్యమే మనని ప్రార్థనలోకి నడిపిస్తుంది. వాక్యమే నిజమైన ప్రార్థన అనుభవం మనకు కలిగిస్తుంది. వాక్యమే దేవునితో మనం సహవాసం చేసేటట్టు చేస్తుంది. ఈరోజు ఎటువంటి క్రైస్తవ జీవితం మనం బ్రతుకుతూ ఉన్నాం కదా. ఓకే, ప్రార్థన అయిన తర్వాత మనం మీ నూనె తీసుకొచ్చి మీ తలపైన పెట్టినా కూడా మీ తలపైనే ఎండిపోతుంది అది. ఎందుకు ఎండిపోతుంది తెలుసా? లోపల వాక్యము లేకపోతే ఎంత నూనె పెట్టు, ఎన్నిసార్లు నీ మీద చేయబెట్టినా కూడా అది ఫలించదు, ఆ కార్యం జరగదు. ఎందుకు జరగదు? ఒక ఇల్లు కట్టబడాలంటే ముందు ఏముండాలా? పునాది ఉండాలా? పునాది లేకుండా గోడలు కడితే ఏమవుతుంది? గట్టి చెప్పండి. దేవుని వాక్యాన్ని విని దాన్ని మర్చిపోయేవాడు దేనిపైన ఇల్లు కట్టుకున్నాడంట? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. కానీ దేవుని వాక్యాన్ని విని దాన్ని జరిగించేవాడు బండపైన తన ఇంటిని కట్టుకున్నాడు. రెండు బాగానే కనపడతా ఉన్నాయి, కానీ ఒక తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది. వచ్చినప్పుడు ఏమైంది? ఇసుకపైన కట్టబడ్డ ఇల్లు కనబడలే ఇంకా, కానీ బండపైన కట్టబడ్డ ఇల్లు ఇంకా నిలబడుకోనుంది. అంటే బండపైన తన పునాది వేసుకున్నవాడు, బండపైన తన ఇంటిని కట్టుకున్నవాడు ఏ తుఫాన్ వచ్చినా, ఏ గాలి వచ్చినా కూడా నిలబడుకొని ఉంటాడు. ఎన్ని శోధనలు నీ వైపు వచ్చినా శోధనలు వెళ్ళిపోతాయి, కానీ నువ్వు మాత్రం జయిస్తూనే ఉంటావు. ఎన్ని రుగ్మతలు వచ్చినా అవి గాలికి వెళ్ళిపోతాయి, నువ్వు నిలబడుకొనే ఉంటావు. లోకమంతా ఆర్థిక కొరత అనుభవిస్తూ ఉండవచ్చు, కానీ నీ ఇంట్లో మాత్రం ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకుంటుంది? దేవుని వాక్యంపై నిలబడ్డావు కాబట్టి, దేవుని వాక్యంపై కట్టబడ్డావు కాబట్టి. అందుకు వాక్యాన్ని నిమరవేయాలి, వాక్యంతో నింపుకోవాలా. అప్పుడు చూడు, నీ చిన్న ప్రార్థన కూడా శక్తివంతంగా ఉంటుంది. ఇంకో మాట చదువుదాం. బ్రదర్, ఇది పాత నిబంధన కదా, కొత్త నిబంధనలో దేవుడు మన కృపని ఇచ్చేసిండు కదా. సరే చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3:16 కొలసీ 3:16. ఈరోజు మనం ధ్యానిస్తున్న ప్రతి మాటను దయచేసి రాసుకోండి, లేక బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఆ మాటలు మళ్ళా మళ్ళా ధ్యానించండి. చదవండి. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకటి. ఎందుకు ఆ మాట రాసినాడంటే, దేవుడు వాక్యంతో మనల్ని నింపాడు. దేవుడు వచ్చి వాక్యంతో నిన్ను నింపడు. ఇదిగో నా వాక్యము, ఇది నీకు కావాలని దేవుడు నింపడు. నివసింపనీయుడి అని అంటే అది, ఆ బాధ్యత ఎవరి మీద పెట్టినాడు దేవుడు? గట్టి చెప్పండి. ఇటు ఇటు చూసి చెప్పండి గట్టిగా అందరూ. ఎవరి మీద ఉందా బాధ్యత? నివసింపనీయుడి అని అంటే అలవ్ చేయండి. వాక్యంతో నిన్ను నువ్వు నింపుకో, వాక్యంతో నింపబడుడి. ఎవరికి చెప్తా ఉన్నాడు అది? సంఘానికి చెప్తున్నాడు. సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. ఎట్లా ఉండాలంటే వాక్యం మన లోపల? కొరతగానా సమృద్ధిగానా? ఎట్లా ఉండాలో వాక్యము? అందరు చెప్తే వింటున్నట్టు. ఎంత సమృద్ధిగా అంటే కొంచెమా? చాలా ఎక్కువగా. సమృద్ధిగా నివసింపనీయుడి. ఇది ప్రతి ఒక్కొక్కరి కొరకు దేవుడు ఇస్తున్న మాట. దేవుడు ఏం కోరుతా ఉన్నాడు నీ జీవితంలో? నువ్వు సమృద్ధిగా ఆయన వాక్యాన్ని నివసింపనీయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా ఒకసారి? అయితే దేవుడు కృప ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు, పరిశుద్ధాత్మని ఇచ్చినాడు, వెలుగు ఇచ్చినాడు, జీవం ఇచ్చినాడు, నిత్య జీవాన్ని ఇచ్చినాడు, సమృద్ధైన జీవాన్ని ఇచ్చినాడు. అన్నీ ఇచ్చి నేను ఒక్క పని మాత్రం చేయమంటున్నాడు. ఏందది? నా వాక్యం మాత్రం నీలో సమృద్ధిగా ఉండని.
అన్ని దేవుడిస్తున్నాడు, వాక్యంతో నింపబడే బాధ్యత మాత్రం నీకు ఇస్తా ఉన్నాడు. ఆమేన్. ఒక వ్యక్తి వచ్చి అటిపండు నీ చేతిలో పెట్టినాడు అనుకో, ఏం చేయాలా నువ్వు? అటిపండును తీసుకొని ఒలుసుకొని నువ్వు తినాలా కదా. దేవుడు అటిపండు ఇస్తాడు, దాన్ని ఏం చేయాలి? నువ్వు ఒలుసుకొని ఆ ఒలిసి దేవుడే నోట్లో పెట్టాలంటే దేవుడు పెట్టాడు కదా. ఏం చేయాలి నువ్వు? నీకు అన్నీ ఇచ్చినాడు, ఆ వాక్యాన్ని మాత్రం తీసుకొని నువ్వు నిమరవేయాలి, ఆ వాక్యాన్ని మాత్రం తీసుకొని నువ్వు ధ్యానించాలా. ఎంతమంది అద్భుతాలు చూడాలనుకుంటున్నారు మీ జీవితంలో? దేవుడు కదలాలనుకుంటున్నారు మీ జీవితం పైన? దేవుడు ఎప్పుడు కదులుతాడు? నువ్వు వాక్యంతో నిండినట్లయితే, వాక్యపు పునాది నీకు పడ్డట్లయితే, నువ్వు వాక్యంతో పునాది వేసుకున్నట్లయితే దేవుడు నీ పైన కట్టడము మొదలు పెడతాడు. హల్లెలూయా చెప్దామా? ఆత్మీయ లోతుల్లోకి నిన్ను తీసుకుపోతాడు, మహిమకరమైన ఆయన గ్లోరీలోకి నిన్ను తీసుకుపోతాడు. అందుకే వాక్యం లేకుండా ఒక వ్యక్తి వెలుగు కలిగి ఉండుట అసంభవం. వాక్యం లేకుండా ఒక వ్యక్తి మహిమ కలిగి ఉండుట ఇంపాసిబుల్ అది కదా. ప్రార్థనలో శక్తి కలిగి ఉండుట ఇంపాసిబుల్ అది. అందుకే దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యాన్ని మనకిచ్చినాడు. ఇచ్చేయమంటున్నాడు, సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. రెండు చేతులతో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇప్పటిదాకా నువ్వు వాక్యాన్ని ధ్యానించేవాడిగా లేకపోతే, ఇప్పటిదాకా దేవుని వాక్యాన్ని చదివేవాడిగా నువ్వు ఉండకపోతే, నీ ప్రార్థన కూడా పక్కకు పెట్టి ముందు వాక్యం చదవడం మొదలు పెట్టాలి. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? హల్లెలూయా చెప్దాం ఒకసారి. నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, వాక్యం చదవాలా. ఎందుకంటే ఆ వాక్యం చదువుతున్నప్పుడే ఆ వాక్యమే నిన్ను ప్రార్థనకి నడిపిస్తుంది, ఆ వాక్యమే నిన్ను బలపరిచి ముందుకి తీసుకుపోతుంది. సాధు సుందర్ సింగ్ గారి గురించి ఎంతమంది విన్నారు? తెలుసా తెలియదా కదా. మన భారతదేశంలో నుండి దేవుడు లేపిన ఒక గొప్ప అపోస్తలుడు, ప్రపంచ దేశాలను కదిలించిన ఒక గొప్ప దైవ సేవకుడు, ప్రభుత్వ ముఖాముఖి అనుభవం కలిగిన ఎన్నో అద్వితీయమైన అనుభవాలు కలిగిన ఒక గొప్ప దైవ సేవకుడు కదా. ఆయనను చూసిన వారు ప్రభుని చూసే అనుభవాన్ని కలిగినారు, కలిగింది చాలామందికి. ఆయన వస్తుంటే యేసుప్రభు వచ్చినాడు అనుకున్నారు చాలామంది, అట్లాంటి అనుభూతి కలిగింది. అన్యులు కూడా ఆయన జీవితంలో ప్రభు ప్రేమను ప్రభు మహిమను చూడగలిగినారు. ఆయన ఒకసారి ట్రైన్లో పోతా ఉన్నప్పుడు ఒక గారడీ చేసేటోడు ఒక్కొక్క కంపార్ట్మెంట్లోకి వచ్చి గోళీలను ఆ డబ్బాలో వేసి ఆ డబ్బాని ఇట్లా తిప్పి తీస్తే అవి చిల్లర పైసలుగా మారుతున్నాయంట. అంటే పిల్లలు ఆడుకునే గోళీలు ఉంటాయి కదా, ఆ గోళీలను దాంట్లో వేసి గారడి చేస్తే అవి రూపాయి 2 రూపాయలు 25 పైసలు 10 పైసలుగా మారుతూ ఉన్నాయంట. అయితే ప్రతి కంపార్ట్మెంట్లో వన్ మంత్రం చేసుకుంటూ వచ్చి సాధు సుందర్ సింగ్ పైన బర్త్లో పైన పండుకొని బైబిల్ గుండె పైన పెట్టుకొని అట్లా ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ కంపార్ట్మెంట్లోకి వచ్చి చిల్లర వేసి ఆ గారడి మంత్రం చేద్దామంటే వేరే అన్ని కంపార్ట్మెంట్లో అవుతుంది కానీ ఈ కంపార్ట్మెంట్లో మాత్రం ఆ గోళీలు పైసలుగా మారవట్లేదు. అయితే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందని వేరే కంపార్ట్మెంట్లోకి పోతే అవుతుంది, ఈ కంపార్ట్మెంట్లోకి వచ్చి దాన్ని గడగడగడగడ తిప్పి దాన్ని కింద మీద చేసి ఏది చేసినా అవుతలేదు, ఎందుకు అవుతలేదు అని ఆయన ఒక్కొక్కరిని అందరినీ గమనించుకుంటూ పోతే ఈయన పైన పడుకోవడం ఆయన గమనించి ఈయనని బట్టే ఏదో ఈ మంత్రం దాన్ని పనిచేస్తలేదు, ఈ గారడి పనిచేస్తలేదు అని చెప్పి సాధు సుందర్ సింగ్ లేపి, ఏముంది నీ గుండెపైన ఏం పెట్టుకున్నావు అంటే పరిశుద్ధమైన గ్రంథం పెట్టుకున్నా అన్నాడంట. లేలే ఆ బుక్ని బట్టే నా మంత్రం అవుతలేదు, ఈ బుక్ కొంతసేపు నేను పక్క కంపార్ట్మెంట్లో పెడతా, నా మంత్రం అయిపోయిన తర్వాత తెచ్చి మళ్ళీ ఇక్కడ పెడతా అంటే ఇచ్చినాడంట. తీసుకుపోయి పక్క కంపార్ట్మెంట్లో పెట్టి మళ్ళీ మంత్రం చేస్తున్నాడు, పని చేయట్లేదు. అయితే ఇంకేమున్నాయి నీ బ్యాగ్లో అనంటే కొన్ని కరపత్రాలు దానిపైన వాక్యాలు ఉన్నాయి పాంప్లెట్లు, అవన్నీ తీసి కూడా పక్క కంపార్ట్మెంట్లో పెట్టిండంట. ఆయన చేతిలో ఏం లేకుండా ఆయన చుట్టూ ఏం లేకుండా తీసి పక్క కంపార్ట్లో పెట్టి మళ్ళీ మంత్రం చేస్తే ఆ మంత్రం పనిచేస్తలేదు. ఎందుకు ఇప్పుడు జరుగుతలేదంటే సాధు సుందర్ సింగ్ ఆయన వైపు చూసి నవ్వి అన్నాడంట, నా బైబిల్ తీసుకెళ్ళిపోయినావు, ఎక్కడైతే వాక్యాలు ఉన్నాయో కరపత్రాలు కూడా తీసుకొని వెళ్ళిపోయినావు, మరి నా గుండెల్లో ఉన్న వాక్యాన్ని ఎట్లా తీస్తావని అడిగినాడంట. హల్లెలూయా. ఆయనలో ఉన్న ఆ వాక్యము ఆ మొత్తం కంపార్ట్మెంట్లో ఆ గారడి పనిచేయకుండా ఆపేసింది. ఈరోజు చాలాసార్లు ఇంటి ముంగటోడు మంత్రం చేస్తుండు, ఇంటెన్ కోడ్ మంత్రం చేస్తుండు, ఇంటి ముంగట గుడ్లు వేస్తున్నారు, ఇంటి ముంగట నిమ్మకాయలు వేస్తున్నారు అని భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అట్లాంటి వారికి ఇదొక కనువిప్పు. నిన్ను నువ్వు వాక్యంతో నింపుకున్న వాడివైతే ఆ వాక్యము నీ ఇంటినే కాదు, నీ 4 మూలలనే కాదు, ఓకే, నీ కాలనీని నీ స్ట్రీట్నే వెలిగిస్తుంది కదా. చప్పట్లు కొట్టవచ్చు ఒక వ్యక్తి చప్పట్లు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని దగ్గర ఉన్న వాక్యాన్ని ఏం చేసినాడైనా వెలుగు కలుగును గాక అని మాట్లాడినాడు కదా. ఆయన దగ్గర ఉన్న వాక్యాన్ని ఏం చేసినాడు
పలికి వాడినాడు. ఈరోజు నీ దగ్గర కూడా ఉంది వాక్యం, నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వు ఆ వాక్యాన్ని వాడినప్పుడు, నువ్వు ఆ వాక్యం నీ నోట తీసుకొని పలికినప్పుడు అద్భుతం చూస్తావు. హల్లెలూయా చెప్దామా ఒకసారి గట్టిగా? హల్లెలూయా, 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 థ్యాంక్ యూ జీసస్. ఒక ఒక 60 సెకండ్లు చేతులెత్తి ప్రభుని మహిమపరుద్దాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభుని మహిమపరుద్దాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా నా బిడ్డ, ఎన్ని రోజులు వాక్యాన్ని దూరం పెడతావు? ఎన్ని రోజులు నా మాటలు దూరం పెడతావు? ఒకడు నా యందు ఉండి, నా మాటలు వాని యందు ఉన్న ఎడల నువ్వు ఏది అడుగు నేను అది ఇస్తాను, అది చేస్తాను అన్నాడు. సో ఆయన మాటలు నీ లోపలికి రానిచ్చే వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ యందు ఆ వాక్యం ఫలించాలని చూస్తూ ఉన్నాడు. ఓ రబ హత రబ షందర హతబ, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా ప్రభుని స్తుతించండి. ఏసయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, నన్ను తాకబోతున్నందుకు వందనాలు. నీ శక్తితో నింపు ప్రభువా, నీ వాక్యం కొరకు ఆకలి తప్పిక నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా. కదా నీతి నిమిత్తమై ఆకలి తప్పిక గలవారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము కొరకు ఆకలి, దేవుని వాక్యము కొరకు తప్పిక, దేవుని వాక్యంతో నన్ను నేను నింపుకోవాలనే ఆశ, ఆ తృష్ణ దేవుడు నీలో కోరుతున్నాడు, దేవుడు నీలో చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థనలకు వెలుగుతో నింపేది, నీ కుటుంబాన్ని వెలుగుతో నింపేది, నీ ఇంటిని వెలుగుతో నింపేది నీలో ఉండే దేవుని వాక్యము. నీవు లోకానికి వెలుగై ఉన్నావని ప్రభు సెలవిచ్చినాడు, లోకానికి ఉప్పై ఉన్నావని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నైనా సంఘంపై నైనా ఆకలి దప్పికలు, వాక్యం కొరకు ఆకలి దప్పిక కలిగే ఆత్మ విడుదలవును గాక. హోలీ స్పిరిట్, హల్లెలూయా. వారి హందరబ శరబ దరబ హదబ, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో వాక్యము చదవకుండా చేస్తున్న ప్రతి బంధకము తెగిపోవును గాక. వాక్యము ధ్యానించకుండా ఆపుతున్న సమస్తము కాల్చివేయబడును గాక. అగ్ని రగులుకొనును గాక, నీ అగ్ని రగులుకొనును గాక. ప్రతి యవనస్తుని, యవనస్తురాల్ని, ప్రతి బిడ్డని అగ్నితో రగిలించు ప్రభా. నీ వాక్యపు మంటతో నింపు ప్రభా. కలుగును గాక, వెలుగు కలుగును గాక. ఈ రోజు కడున్న ప్రతి బిడ్డపై వెలుగు కలుగును గాక. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఒక ప్రవాహము వలె వీరి మీదకి దిగినండి ప్రభా. ప్రతి గుండెలో వాక్యపు మంట రగిలించు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయము ప్రవహింపజేయుమయా. ఎన్ని నయము కలన్నీయు తిరిగి జీవింప. ప్రతి ఒక్కరు, ప్రతి బ్రదర్, ప్రతి సిస్టర్ తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని ఏసయ్యా. హల్లెలూయా, జీవనదిని హృదయములో ఇంపజేయుమయా, జీవనదిని ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో. ఒకసారి అందరూ ఒకాల మీద ఉండండి, ఒకాల మీద. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఒక ఆత్మీయ వరముల నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ
నన్ను అభిషేకం చేయుమయ్య జీవన Thank you, Lord. Thank you, Jesus. Jesus.